हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल अंदमे आनंदम फ्रेंड्स ने मन जुट पैना सूपर पवरफुल पनचे और मंची हेयर ग्रोथ रेमडी तैयार चसानी रेमडी एंटे मा फ्रेंड अम्मा नेल रोजल पाट वाड़न तरवा चाला मंची रिजल्ट वीपैते ना तो चपिंदी अक् नुव्वु यूट्यूब चाला मंची हेयर ग्रोथ रेमडी शेर चेस्तो कदा अयिते नेनु ई रोजु ओक मंची रेमडीनि अयिते नीकु चेप्तानु मन सब्सक्रैबर्स अंदरिकी कूडा चाला बागा यूज अवुद्दनि नाकु ई टिप चेप्पिंदंडि तनैते नेल रोजुल पाटु ई रेमडीनि वाडिन तर्वात हेयर फाल कंट्रोल चेसुकोनि हेयर अंता कूडा चाला वेगंगा पेरगडं कोसं ई रेमडी अयिते चाला बागा उपयोगपडिंदि अंटंडि मरि इंत पवर्फुल गा पनि चेसि ई रेमडीनि एला तयारु चेसुकोवालो इप्पुडु मन वीडियोलो चूद्दामंडि मरी वीडियो एक्कड़ कूडा स्किप चेयकुंडा फस्ट नुंचि लास्ट वरकु चूडंडि अलागे मन चानल्लोकि एवरैना कोत्तगा वच्चिनट्लयिते चानल्नि तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि पक्कने बेल ऐकान उंटदंडि दानिपैन क्लिक चेस्ते ना वीडियो नोटिफिकेशन्स अन्नी कूडा मीकु वस्तायंडि इक मनं लेट चेयकुंडा ई पवर्फुल हेयर ग्रोथ रेमडीनि एला तयारु चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दामंडि फस्ट मनं ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉన్న అలోవెరా ఆకులు తీసుకోవాలండి అలోవెరా ఆకుల నుంచి ఫ్రెష్ గా ఉండే అలోవెరా జెల్ ని అయితే తీసుకుందాము ఇంతకు ముందు రోజుల్లో కంటే అలోవెరా వాడడం అనేది ఈ మధ్య కాలంలో వాడకం కూడా చాలా ఎక్కువగా పెరిగిందండి ఎందుకంటే ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా సిల్కీ గా షైనీ గా పెరగడం కోసం హెల్ప్ చేస్తుంది మన జుట్టులో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి హెయిర్ అనేది హెల్తీగా పెరగడం కోసం అలోవెరా చాలా బాగా ఉపయోగపడుతదండి అందుకని ఇన్ని మంచి గుణాలు ఉన్న అలోవెరాని ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో జుట్టుకైతే వాడుతున్నారండి అలోవెరా జెల్ లో ప్రోటీలిటిక్ అనే ఎంజైమ్ ఉంటదండి ఇది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడుతదండి మన జుట్టుకి సరిపడినంత అలోవెరా జెల్ ని తీసుకోవాలండి ఈ అలోవెరా జెల్ ని మిక్సీ తీసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందాము అలోవెరా జెల్ తో పాటు రెండు పవర్ఫుల్ ఇంగ్రీడియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మందార పువ్వుల్ని కూడా తీసుకోవాలండి ఒక 5-6 మందార పువ్వుల్ని తీసుకోవాలి మీరు ఏ మందారం పువ్వులు తీసుకున్నా గానీ ప్రాబ్లం లేదండి ఏదైనా గానీ మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతది ఇలా ఒకసారి మనం నీటిలో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా మందార పువ్వులు వెనక భాగాన ఉన్న గ్రీన్ కలర్ లో ఉన్న తురుములని తీసేసుకోవాలండి ఇలా మనం మందార పువ్వులన్నీ కూడా తురుములు తీసేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ లో మందార పువ్వుల్ని ఒక 5-6 యాడ్ చేసుకోవాలండి మందార పువ్వుల్లో మన జుట్టుకి కావాల్సినంత బీటా కెరోటిన్ ఉందండి ఇది జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తది అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడంలో ఇందులో విటమిన్ సి ఉంటుందండి నెక్స్ట్ మనం ఇందులోనే ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మనం మీడియం సైజ్ లో ఉండే పింక్ కలర్ ఉల్లిపాయల్ని తీసుకోవాలండి వెంటనే హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తది అలాగే జుట్టు కుదుళ్ళకి మంచి పోషణ అంది జుట్టు పెరిగేలా చేయడంలో ఉల్లిపాయ చాలా బాగా హెల్ప్ చేస్తదండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారండి ఆ మాట నిజమేనండి నిజంగా ఎన్ని వాడినా గానీ రాన్ రిజల్ట్ ఉల్లిపాయ వాడడం వల్ల మన జుట్టుపైన చాలా మంచి రిజల్ట్ వస్తదండి బట్ట తల మీద కూడా జుట్టు రప్పించగలిగే శక్తి ఇందులో ఉండండి ఉల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ అనేది ఈ విధంగా తయారవుద్దండి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ పైన ఒక పల్సన్ క్లాత్ తీసుకుని క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ ని స్ట్రైన్ చేసుకుంటే మనకి ఇందులో నుంచి ఒక అద్భుతమైన జ్యూస్ అనేది తయారవుద్దండి ఇది మన జుట్టుపైన మిరాకిల్ చేసి రాలిన జుట్టుని వేగవంతంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తదండి ఫ్రెండ్స్ సీరెమ్డి మన జుట్టుపైన సంజీవినిలా పనిచేస్తదండి చాలా మందికి హెయిర్ ఫాల్ అయిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటదండి అలాంటి వారికి కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతదండి నెక్స్ట్ మనం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి కొబ్బరి నూనె వాడడం వల్ల మన జుట్టుకి మంచి పోషణ అందుద్ది అలాగే జుట్టు కుదుళ్ళన్నీ కూడా బలంగా ఉండి జుట్టు రాలకుండా కాపాడుతదండి నెక్స్ట్ మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆముదం యాడ్ చేసుకోవాలండి ఇది కాస్టర్ ఆయిల్ అన్ని కిరాణా షాప్ లో కూడా మనకి చాలా ఈజీగా దొరుకుద్దండి మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా పెరగడం కోసం ఆముదం చాలా బాగా యూస్ అవుద్దండి అంతేనండి మన జుట్టుపైన మిరాకిల్ చేసే అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే తయారైపోయిందండి ఇలాగా ఒక స్ప్రే బాటిల్ లాంటి తీసుకుని
ఈ రెమెడీని ఇందులో యాడ్ చేసుకుని మన జుట్టుకి స్ప్రే కొట్టుకుంటే సరిపోద్దండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే గనక కాటన్ బాల్ ఇందులో డిప్ చేసి మన జుట్టు రూట్స్ కి పట్టించుకోవచ్చండి. ఇలా మొత్తం మన తల భాగం అంతా కూడా దీన్ని స్ప్రే కొట్టుకోవాలండి. ఇలా మనం జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల జుట్టు అంతా కూడా ఒత్తుగా దృఢంగా పొడవుగా పెరుగుద్దండి. జస్ట్ వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వెంటనే హెయిర్ ఫాల్ స్టాప్ అవుద్దండి. అలాగే మన స్కాల్ప్ మీద ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి మన హెయిర్ అనేది హెల్దీగా పెరగడం కోసం హెల్ప్ అవుద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ మన తలపై నుంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు మీ జుట్టుకు వాడుతున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చి జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి. నేనైతే నమ్మకంగా చెప్తున్నానండి. మీరు కూడా నమ్మకంగా ఈ రెమెడీని వాడితే కనుక మీ జుట్టు పైన కూడా అదే రిజల్ట్ అనేది చూస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.